హలో హలో చెప్పండి ఎవరండి బాబు మీరు ఈ ఒక వీడియో ఏదో పెట్టారు మేకతోటి సుధాకర్ మొండితో ఒక సుధాకర్ గారిని తిడతా ఉన్నారు ఎందుకు బాబు ఆ భాష అవసరమా మీరు ఎవరండి నేను సంఘస్థం లేదు సుధాకర్ గారు సంఘస్థండి ఏ సంఘస్థులండి సుధాకర్ గారు సంఘస్థండి అయితే నా భాష అంత అవసరం మీ ఒక పక్షాన ఏమంటున్నారంటే నువ్వు దైశావుకుడు అని భాష అదా ఉందా నీ నోటు దోలు తీర్చుకుంటున్నావు అని మీరు బూతు మాటలే మాట్లాడుతున్నారు మరి ఆయన తిడుతున్నాడని అంటున్నారు ఆయన తిట్టి మీరు తిట్టి మరి ఇద్దరులో తేడా ఏముంది మరి ఇప్పుడు తిట్టాడు అడగండి కదా అడిగారా ఆయన తిట్టలేదు కదా మీరు చూపించిన వీడియోనే చెప్తుంది కదా ఆయన తిట్టలేదని అవునా అందులో తిట్లు లేవా ఆయన బైబిల్ పక్షంలో తనకున్న రోషాన్ని మాత్రమే వ్యక్తం చేశాడు ఆహా బైబిల్ పక్షంగా రోషం ఉంటే ముందు ఆ గ్రంథం చదివారా ఆయన చదివబట్టే కదా మరి మాట్లాడింది హైందవ క్రైస్తవం గ్రంథం చదివారా ఆయన చదివాడు కాబట్టి కదా మాట్లాడింది బాబు మీరు అడిగారా బాబు ఆయన చదివారా అని అడిగారా ఆయన చదివేదేంటి ఆయన చదివిన సంగతి నాకే తెలుసు ఇంకా ఆయన అడిగేదే ఉంది రైట్ రైట్ చదివారు కదా మరి సిగ్గు లేదు అది లేదు ఇది లేదని మాట్లాడితే హైందవ క్రైస్తవం గ్రంథము చదివి రక్షింపబడిన వారు ఉన్నారు కదా మరి వాళ్ళ రక్షణ వ్యర్థమైపోతుందా మీరు ఒక విషయం చెప్తాను వినండి మీకు మీరు వీడియో పెట్టారు కదా ఆ వీడియోలో మాక్సిమం కామెంట్స్ ఏమున్నాయో మీరు చూసుకోండి ఒకసారి కామెంట్స్ ఏమున్నాయనే విషయం తర్వాత బాబు నేను ఒక మాట చెప్తున్నాను మీరు మార్చుకుంటే మార్చుకోండి విధానాన్ని లేకపోతే లేదు మీ ఇష్టం గానే దాన్ని అందరికీ స్వాతంత్ర్యం ఉందా విషయంలో మీరు దయచేసి కంప్లీట్ గా మాక్సిమం క్రిస్టియన్ కమ్యూనిటీ మీ పద్ధతిని ఇష్టపట్టలేదు అయితే మీరు కమ్యూనిటీ మొత్తం మార్చుకోవాలి ఆలోచన విధానం మొత్తం మార్చుకోవాలి క్రిస్టియన్ కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ మార్చుకోవడానికి అసలు మీరు చూడండి మీ వీడియో పెట్టారు కదా యథార్థవాది లేదు నేను చెప్పిన దానికి మీరు జవాబు చెప్పండి హైందవ క్రైస్తవము గ్రంథము చదివి హైందవ సహోదరులు రక్షింపబడినటువంటి వారు ఉన్నారు వాళ్ళ రక్షణ వ్యర్థమైపోతుందా అని అడిగాను దానికి జవాబు చెప్పండి ఫస్ట్ మీరు లేరు రక్షించబడిన వారు లేరు ఆ గ్రంథం ద్వారా రక్షింపబడిన వారు లేరు అనేది రక్షించబడిన వాడు ప్రతి ఒక్కడు వాడు బైబిల్ ద్వారానే దేవుని వాక్యం ద్వారా రక్షించబడాలి అంతేగాని వేరే వ్యర్థమైన గ్రంథాల వల్ల ఎవరు రక్షించబడ్డు మాట్లాడు వ్యర్థము అనే మాట వాడేసినావు నువ్వు అయిపోయింది వ్యర్థమైన గ్రంథాలు బైబిల్ కాదు నేను మాట్లాడాల్సినటువంటి మర్యాదే బాబు ఇది అమర్యాదకరమైన భాష కాదు మీరు మాట్లాడింది నోటి తూల అనేది అమర్యాదకరమైన పదం అరే సిగ్గు శరము అని మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కదా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు సిగ్గు శరం అని చెప్పేసి సుధాకర్ ఇప్పుడు మీరు ఆయన మాట్లాడిందేమో మీకు కమ్మగున్నదా అట్లా కాదు మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు మీరు మీ మీదకి సైతాన్ వస్తుందా మీ మీదకి అది వస్తుందా మీ మీదకి ఇది వస్తుందా అని అడిగారు కదా మీరు మరి ఆయన ఒక ఆయన ఆయన మీకు తెలియదు అతను ఒక స్కాలర్ ఏం స్కాలర్ అండి రక్షణ ఉన్నదో లేదో తెలియదు స్కాలర్ అంటారు బైబిల్లో స్కాలర్స్ ఎక్కడ ఉన్నారు మీకు రక్షణ ఉన్న భాష మరి మీ దగ్గర ఇది ఒకటి వినండి ఫస్ట్ ఒక భక్త చెప్పండి పౌలు పద్ధతిలో సువార్త ప్రకటిస్తున్న దైవ జనుణ్ణి గుర్తించకుండా ఆయనను గురించి నోటి దూల కలిగి మాట్లాడడం మొదటి తప్పు అపోస్తలుడైన పౌలు ఐదు అని ఎక్కడ ఒకచోట చెప్పండి ఒక రిఫరెన్స్ చెప్పండి మీరు ఆ వీడియోను పబ్లిక్ లో పెట్టుకుని దమ్మెగ పోసుకుంటా ఇష్టం మీలాంటి వాళ్ళని చూసుకోవడం రెండవ తప్పు ఈ దమ్ములు తగాదాలు ఈ బలాలు వీటి గురించి కాదు మనం మాట్లాడుకోవాలి అయితే ముందు మీరు ఏం చేయాలి తెలుసా ఆ వీడియో డిలీట్ చేసి రంజిత్ తోపిరి గారికి క్షమాపణ చెప్పమని చెప్పండి మండితో సుధాకర్ ని మీరు ఒక మాట చెప్పండి రంజిత్ ఓపిరి గారికి క్షమాపణ చెప్పడానికి రంజిత్ ఓపిరి గారు ఏమన్నా బైబిల్ కి పైన చెప్పండి మీరు అది కాదండి మీకు అర్థమైతే కాదు కంటే మించిన వాడా రంజిత్ ఓపిరి గారు మీరు చెప్పండి తిట్టాడు రంజిత్ ఓపిరి గారిని తిట్టాడా లేదా రంజిత్ ఓఫిర్ గారు బైబిల్ వాక్యానికి మీకు అధికమా మీకు అర్థమవుతలేదు విషయము ఆయన ఎందుకు క్షమాపణ అడుగుతున్నారు ఏ విషయంలో క్షమాపణ అడుగుతున్నారు మరి అలాంటప్పుడు సైలెంట్ ఉండక మరి నాకు మీరెందుకు కాల్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అదమ్మా ఇప్పుడు నీకు అతను తిట్టాడు అని అంటున్నారు మీరు కూడా బూతులే మాట్లాడుతున్నారు తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా మరి అప్పుడు అది క్రీస్తు మార్గం కాదు
ఆయన మొండితే మీకు రోషం పొడుచుకొచ్చింది కదా. రోషం రాలేదు నాకు, రోషం కాదు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను రోషపడి మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎందుకు మాట్లాడుతున్నారు ఇదంతా? మీరు మీ దగ్గర నేను మీ వీడియోని ఇప్పుడు చూశాను జస్ట్, ఓకే? మీ వీడియోలో ఉన్నటువంటి కామెంట్స్ కూడా చూశాను, మెజారిటీ ఒపీనియన్ కూడా చూశాను, దానికి తోడు మీ లాంగ్వేజ్ కూడా విన్నాను. ఇవన్నీ గమనించిన తర్వాత మీరు, మీకు ధైర్యం ఉంటే మీరు ఇంత గొప్ప చెప్పుకుంటున్నారు, ఓకే తప్పు లేదు, దేవుని విశ్వాసంలో మీ విశ్వాసం గురించి మీకు ఘనత, మీకు నమ్మకం ఉంది, మీ నమ్మకం నేను కాదనను, నేను గౌరవిస్తాను. కానీ ఒక్క విషయం చెప్పండి, పౌలు గారు తన పత్రికలలో హైందవం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అదే అదే కదా మీరు చేసిన పప్పులో కాలు, అదే కదా. అందుకే పప్పులో కాలు అయితే మీరు క్లియర్ చేయండి. తప్పు లేదు, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. కాదు వినండి చెప్తున్నా, ఏజెంట్స్ వాళ్ళారా, మీకు తెలియబడని దేవుని కానీ మీరు పూజిస్తున్న విగ్రహం మీద రాయబడి ఉన్నది, ఆ తెలియబడని దేవుణ్ణి మీరు పూజిస్తున్నారు, ఆయననే నేను మీకు ప్రకటిస్తున్నానని ఆనాడు పౌలు భక్తుడు ప్రకటించినట్లు, ఈ తరములో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న సమాజానికి సువార్త ప్రకటిస్తున్నాడు అదే పద్ధతిలో రంజిత్ ఓఫీర్ గారు. ఓకే, ఆ పద్ధతి తప్పు కాదు, కానీ వేదాలు ఈ వేదాలు భాగవతాలు ఇవన్నీ అక్కడ నుంచి వచ్చినాయి బాబు. అక్కడ అదే ఇప్పుడు విగ్రహం మీద రాయబడినటువంటిది చదివి పౌలు సువార్త చెప్పింది కదా, అది తెలియబడని దేవుని కోసం మీరే చెప్తున్నారు కదా. అక్కడ ఏడ రాయబడింది ఆ మాట, ఎక్కడ రాయబడి ఉన్నది చదివాడు పౌలు భక్తుడు? అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఆ మాట విగ్రహం మీద రాయబడింది, తెలియబడింది దేవుడు అని. విగ్రహం మీద రాయబడింది చదివి వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు ఇతర గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను చదివి సువార్త చెప్పడము పౌలు పద్ధతి అవుతుంది కదా. తెలియబడని దేవుడు అని ఆ విగ్రహం మీద వ్రాయబడింది, తెలియబడని ఇప్పుడు మరి పౌలు గారు తెలియబడని దేవుని ఫాలో అవటం లేదు కదా, తెలిసిన దేవుని కదా ఆయన ఫాలో అవుతుంది. మళ్ళా మీరు ఉల్టా ఆలోచిస్తున్నారు, విగ్రహం ఉన్నదాన్ని చదివాడా లేదా? రైట్, చదివాడు చదివాడు. మరి వేరే గ్రంథాలలో చదివినప్పుడు అది ఇంకా విగ్రహం మీద ఉన్నదాన్ని చదివినంత గొప్ప కాదు కదా, వేరే గ్రంథాలను చదివినప్పుడు. ఆ విగ్రహం మీద చదివినప్పుడు వేరే గ్రంథాల మీద చదివినంత గొప్ప కాదా? ఇప్పుడు ఈ పాయింట్ కన్ఫ్యూజన్ ఉంది నాకు, క్లియర్ అవ్వలేదు. ఓకే ఓకే అండి. ఇప్పుడు పౌలు గారు విగ్రహం మీద ఉన్న మ్యాటర్ ను చదివి సువార్త చెప్పాడు కదా, ఇప్పుడు వేరే గ్రంథాలలో ఉన్న విషయాలను చదివి చెప్పడము విగ్రహం మీద ఉన్నది చదివి చెప్పిన దానికంటే ఎక్కువ అవుతుందా అంటున్నా? అసలు పౌలు పద్ధతిలో ఇప్పుడు ఏ విగ్రహాల మీద అయితే రాయబడి ఉన్నాయో విషయాలు, ఆ విగ్రహాల మీద ఉన్నటువంటి విషయాలను చదివి సువార్త చెప్తే ఓకేనా? మరి అసలు విగ్రహం మీద ఈ పెద్ద విషయాల గురించి ఏం ప్రస్తావించలేదు పౌలు గారు అక్కడ. పౌలు గారు అలా చేయమన్నాడు ఆయన, నన్ను పోలి నడవండి అని చెప్పాడు ఆయన. పౌలు గారు విగ్రహం మీద రాయబడింది ఏదైతే ఉందో అది చదివి సువార్త చెప్పాడు కదా ఎథెన్స్ సువార్తకు, అట్లనే మరి భారతదేశంలో ఉన్నటువంటి వారందరికి కూడా అదే పద్ధతిలో సువార్త చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్లో ఒకే విధానంగా చెప్పాలి అంటే నేను ఒక మాట చెప్తాను బాబు. అప్పుడు మీరు వేదాలు, ఇప్పుడు వేదాల గురించి ప్రస్తావిస్తారు కదా మన ఓఫీర్ గారు, వేదాలలో ఉన్న విషయాలన్నీ క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కడో క్రీస్తు గురించినటువంటి ప్రస్తావన వేదాల్లో అసలు లేనే లేదు. యథార్థవాది మీరు వేదాలు చదివారా? వేద పండితులతో మాట్లాడాను, నేను వేదాలు చదవలేదు. రెండో విషయం ఏంటంటే వాటిని చదవనప్పుడు మీకు అందులో జీరో నాలెడ్జ్ అని అర్థం. అందులో ఓకే రైట్, ఇప్పుడు 66 చదివిన తర్వాత దాన్ని సువార్త కొరకు ఎలా వాడుకోవాలో దేవుడు ఆయన నడిపించినప్పుడు హైందవ క్రైస్తవం అనే గ్రంథము ఆయన రాయడం జరిగింది. హైందవ క్రైస్తవం గ్రంథం అని చదివారా మీరు? రెండు మూడు విషయాలు చెప్తాను, మీరు వినండి. ఐదవ జవాబు చెప్పినాక మీరు చెప్పండి, నేను వింటాను. హైందవ క్రైస్తవం గ్రంథం మీరు చదివారా? చదవలేదు, చదవను కూడాను. అయితే మీరు చదవనప్పుడు మీకు సత్యము తెలుసుకోవాలనే ఆరాటమే లేనప్పుడు ఇలా మాట్లాడడం ఎందుకు? సత్యాన్వేషణ నేను బైబిల్ లో చేస్తాను అంతేగాని వాళ్ళు వీళ్ళు రాసినటువంటి కొరకు బైబిల్నే చదవండి. ఆత్మీయంగా ఎదగడానికి బైబిల్నే చదవండి. మీరు ఆత్మీయంగా ఎదగడానికి క్రైస్తవులు రక్షింపబడడానికి హైందవ క్రైస్తవం చదవమని చెప్పలేదు రంజిత్ ఓపి గారు. రక్షణ టీవీలోనే ఆయన ఏం చెప్పారో స్పష్టంగా అంటే బైబిల్ అంటే ఇష్టం లేనటువంటి వాళ్లకు
వేదాలు ఇష్టము గనక రామాయణ మహాభారతాలు పురాణాలు ఇతిహాసాలు ఇష్టము గనక అందులో నుంచి సువార్త ప్రకటిస్తేనే వారు వింటారు గనక నేను అందులో సువార్త ప్రకటించాను అది ఓన్లీ ఫర్ హిందూస్ కొరక అని చెప్పారు. క్రైస్తవులు చదవాల్సిన అవసరం లేదు, అది చదవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ హైందవులకు సువార్త చెప్పాలనుకుంటే మాత్రం ఇదే పద్ధతిలో చెప్పడం వల్ల వాళ్ళకి విషయం అర్థమవుతుంది. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని మీరు అలా కన్విన్స్ చేయండి కనీసం, అంతేగాని మీరు క్రైస్తవుడై ఉండి వేరే క్రైస్తవ సహోదరుడిని ఆయన తిట్టాడని ఆయన తెలియక తిట్టాడు అనుకోండి, మీరు కూడా పరిపక్వత కలిగిన వ్యక్తులైండి, మీరు కూడా అలా మాట్లాడుకుంటే. ఇప్పుడు మేము ఇదిగో ఈ విధానంలో కన్విన్స్ చేయడం కోసం వాళ్ళ మానసిక స్థితి ఈ స్థితిలో ఉంటది కాబట్టి ఈ స్థితిలో వెళ్ళి వాళ్ళని మలుచుకోవడానికి ఇది ఒక సాధనంగా మనం వాడుకోవచ్చు అని మీరు చెప్పొచ్చు. తప్పులేదు, అదే చెప్పారండి ఓఫర్ గారు చాలా. అది తప్పులేదు, అది తప్పులేదు. కానీ ఇంకొక విషయం, అదే ఇంకొక విషయం, ఇప్పుడు మీరు మీ టీవీలో కూడా నేను చూస్తున్నాను ఆ వీడియో కింద క్షీర సాగర మథనం అన్నది. అవునండి, క్షీర సాగర మథనం అనేటటువంటి ఆ వాక్యముని మనం బైబిల్ ఎక్కడన్నా చూడగలుగుతామా? చూడగలుగుతాం బైబిల్లో. బైబిల్లోనే మీరు అడిగింది, బైబిల్ రిఫరెన్స్ ఇస్తారా? నాకు ఇప్పుడు నేను అంత జ్ఞానిని కాదు కానీ నాకు ఒక్క రిఫరెన్స్ ఇస్తారా? 100% ఇస్తాను. క్షీర సాగర మథనం అనేది ఇప్పుడు నాలుగోసారి చెప్తున్నా, 100% చెప్తాను అని చెప్పండి. కొద్దిగా నేను బైబిల్ పెట్టుకునే కూర్చున్నాను, మీతో మాట్లాడతాను. 100% నేను మీకు చూపెడతాను, చెప్తాను మీకు. చెప్పండి, దాని వీడియో కూడా ఉంది, మీకు షేర్ చేస్తాను. ముందు ఈ విషయం అయిపోనివ్వండి. మరి మీరు అర్థం చేసుకున్నంతగా మీరు వెళ్లే చర్చిలో ఉన్న సేవకుడు ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఎందుకు అర్థం చేసుకోలేదు అనేది మొదటి ప్రశ్న. మరి మీరు అనుకుని ఊరుకోవచ్చు కదా, తిట్టడం ఎందుకు, పబ్లిక్ గా తిట్టడం అనేది మంచిది కాదు కదా. ఇప్పుడు మండితోక సుధాకర్ గారు అంత గొప్ప దైవజనుడైన ఓఫీర్ గారిని అలా తిట్టి అవమానించినందుకు నేను మాట్లాడితేనే మీకు ఇంత బాధ అయింది కదా. లేదు, ఓఫీర్ గారిని ఆయన అవమానించలేదు, మరి మీరు అలా అనుకోవద్దు. ఓఫీర్ గారిని ఇప్పుడు ఓఫీర్ గారు మాత్రమే ఇలా చేస్తున్నారని మాత్రం మీరు ఎందుకు అనుకుంటున్నారు? అయితే ఒక నిమిషం అక్కడ బుక్ చూపెట్టారు కదండి, వీడియోలా బుక్ చూపెట్టారు కదా ఆల్రెడీ. అవునండి, బుక్ చూపెట్టి మాట్లాడిన తర్వాత మీరు ఓఫీర్ గారిని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే మరి ఎవరిని అనుకోవాలా? పోనీ కాదని చెప్పేసి ఆయన నిందించింది ఎంతసేపటికి సైతాన ప్రక్రియను మాత్రమే. మీరు ఆయన నిందించాలంటే ఓఫీర్ గారనే తిట్టవచ్చు కదా. మరి హైందవ క్రైస్తవం బుక్ ఎందుకు షో చేసిరు అంటున్నా? అసలు మీ వీడియో చూసినప్పుడు కూడా కోపం వస్తుంది ఎందుకు? ఆడేటి తపస్సు చేసే ఋషులను పైన పెట్టారు మీరు. అది మా ఇష్టం అండి, దాని గురించి ఎట్లా పెట్టారండి? తప్పు కదా, మన విశ్వాసానికి వ్యతిరేకం కదా అవి. తప్పు, మళ్ళా తప్పు మాట్లాడుతుంది. మీకు తెలియవండి, మీకు చాలా విషయాలు తెలియదు. మీరు ఎల్కేజీలో ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు మీరు, మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మీరు నేర్చుకోండి చెప్తాము. అంతేగాని మీకు ఏదో మాట్లాడేయద్దు నోరున్నదని చెప్పేసి. మీరు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, అంతేగాని అది తప్పు ఇది తప్పు అనొద్దు. మీకు అర్థం కాని అలా తప్పు అని అంటే కుదరదు. ఇప్పుడు మండితోక సుధాకర్ గారికి తెలియదు వేదాలలో ఎలా సువార్త ప్రకటించాలి పౌలు పద్ధతిలో అనేది, ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మీకు తెలియదు ఆయన దగ్గర పెరుగుతున్నారు, మీరు నేర్చుకోండి చెప్తాం మేము. అంతేగాని ఊరికైనా తప్పు అని మాట్లాడద్దు. మీకు తప్పంటే ఎట్లా తప్పు, మీరు రుజువు చేయాల్సి ఉంటది. బాబు నాకేమనిపిస్తుందో చెప్పనా మీకు, తెలియని రీతిగా చాప కింద నీరులాగా క్రీస్తు వ్యతిరేక సువార్త మిమ్మల్ని ఆకట్టుకుందని తెలుసుకుంది నాకు. అది కేవలం మిమ్మల్ని సాతానుడు అట్లా డైవర్ట్ చేశాడు అంతే. నన్ను డైవర్ట్ చేస్తుందా? 100% డైవర్ట్ అయిపోయారు. సైతాను భ్రమలో బతుకుతున్నారు మీరు. పరిశుద్ధ గ్రంథం మాత్రమే మా జీవితం అని మేము మాట్లాడుతూ ఉంటే మీరు వేరే గ్రంథాలు కూడా క్రీస్తులోనివే అని మాట్లాడుతూ పద్ధతిలో. ఇప్పుడు పౌలు విగ్రహం మీద ఉన్నది చదివి చెప్పాడని చెప్పాను మీకు, మీరు కూడా అవును అని అన్నారు. అన్న తర్వాత మీరు బైబుల్ని పట్టుకొని వ్రేలాడుతున్నారు అంటే మీరు సంపూర్ణ సిద్ధికి ఆమెడ దూరం కాదు, కొన్ని 100 కిలోమీటర్ల దూరం ఉన్నారు మీరు. అయ్యో, నేను బైబిల్ పట్టుకుని వ్రేలాడటం కాదండి బాబు, నా బ్రతుకంత ఆధారమే బైబిల్. బైబిల్ ఆధారము అని బైబిల్ ను పుస్తకాన్ని పట్టుకోవడం కాదండి, అందులో ఉన్న సారాంశము హృదయంలో బతుకులో ఉండాలా.
ఉండాలంటే మరి మీరు ఏంటండి బాబు, మీరు మళ్ళీ ఎందుకంటే ఆ అనవసరమైన విషయాలను కలిపి దీనిలో కలిపితే మనం ఎప్పుడు గారికి చెప్పండి మీరు అలా ఎందుకున్నాయా, నీకు నోటి దూలు ఉంటే దగ్గర పెట్టుకో, ఒక ఈ తరంలో సంస్కరించడానికి బయలుదేరిన ఒక ప్రవక్త మాట్లాడొద్దు కదా అని ముందు మండు గారికి చెప్పండి మీరు. ఆ మాట కంటే ముందు కూడా అలా ఆయన అడగాల్సి వస్తే అంతకంటే ముందు వివరణ నేను ఓపిరి గారిని అడగాల్సి వస్తుంది. 100% అడగండి, ఓపిరి గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ గ్రంథంలో కూడా చెప్పారు ఆయన, ప్రతి గ్రంథంలో కూడా నాకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి నేను చెప్తా అని చెప్పారు. రియల్లీ ఎందుకు అడగలేదండి నేను అడుగుతున్నా మీకు. ఓఫీరు గారితో కాంటాక్ట్ చేయడానికి కూడా మాకు ఏ మార్గం తెలియదండి, అలాంటి ఇలాంటి వాటిలో పడే వాళ్ళం కాదు. అదే ఏంటండి ఏంటండి మరి కాదు కదా, మీరు మీ అంతలో మీరు దేవుడు ఇచ్చే బెనిఫిట్స్ ఆశీర్వాదాలు పొందుకొని సైలెంట్ గా ఉండేటువంటి మీరు ఇప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ ఎట్లా దొరికిందండి? అట్లనే ఓఫీర్ గారు కూడా దొరికేది, మీరు వెతికితే ఈ వీడియోలో దొరికింది మీ కాంటాక్ట్ నెంబర్. మణితో ఒక సుధాకర్ గారు ఇచ్చినందుకు నేను రిప్లై ఇచ్చినందుకు దొరికింది అంతే కదా. ఇప్పుడు సుధాకర్ గారిని మీరు తిట్టినా ఏమవుతుంది, ఏమో ఏం కాదు దాని వల్ల, దాని వల్ల ఏమీ కాదు. ఇప్పుడు మండితో సుధాకర్ గారు ఓపిరి గారిని తిట్టినా, మీరు సుధాకర్ గారిని తిట్టినా వీటి వల్ల ఏ కన్సిడరేషన్ దొరకదు మీకు. ఆయనకు వచ్చే ఘనత లేదు, మీకు వచ్చే ఘనత లేదు. మీరు దేవుని మహిమపరచాల్సిన వాళ్ళు ఈ రకంగా దుర్భాషలు ఆడుకోవడం మంచిది కాదు కదా అనేది నేను మంచిది కాదు. మేము తిట్టడం మంచిదే, ఎందుకంటే ముందు తిట్టలేదు కావాల్సి, మేము తిట్టడానికి కారణం ఉంది, ఆయన తిట్టడానికి కారణం లేదు. అసలు ఎవరు తిట్టుకోవడానికి కారణం ఉన్నా లేకపోయినా తిట్టుకోవడం అనేది మంచి విషయం కాదు. ఇప్పుడు కుక్కలున్నాయి జాగ్రత్త అని చెప్పాడు పౌలు భక్తుడు ఫిలిప్ రాష్ట్ర పత్రికలో, కాబట్టి కుక్కలను కట్టాల్సిన అవసరం ఉంది కదా. కుక్కలున్నాయి జాగ్రత్త అని చెప్పాడు కానీ కుక్క కరిస్తే నువ్వు కరుసు, కుక్కను కరువు అనలేదు. కుక్కను కరువు కరుసుడు కాదయ్యా, కుక్కను గెలవాల్సిన అవసరం ఉన్నది కదా. అది కుక్కను గెలిసే విధానం కుక్కను కరిసి కాదు కదా. కరిసి కాదండి బాబు, గెలవాల్సిన అవసరం ఉన్నది కదా కుక్కను. ఇప్పుడు మీరు నేర్చుకోలేదండి బోధ, మీకు చెప్పటం ఎవరు తెలియదు. అసలు మీ వయసు ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ మీ మాటల్లో పరిపక్వత చాలా తక్కువగా ఉంది. అదే మీది అసలే లేదు కదా, నాకంటే 0% ఉంది కదా. అదే మీరు అనుకుంటున్నారు, మీ అండర్స్టాండింగ్ గౌరవిస్తామండి, కానీ చిన్న పిల్లల లెక్క బురదలు ఆడుకునే బొమ్మరిని కట్టుకునే పిల్లల్లాగా ఆయన సుధాకరే మాట్లాడుతున్నారు. ఆయన కంటే మీరు అలాగే మాట్లాడుతున్నారు, ఆయన దగ్గర నేర్చుకున్న వారుగా మెచ్యూరిటీ లేదు. ఆయన పసి పిల్లవాడి లాగా బురదలు ఆడుకుంటారు చూసి అట్లా మాట్లాడుతున్నాడు ఆయన వీడియోలో. గురించి మాట్లాడే స్థాయి మీది అది కాదు, ఆయన మాట్లాడిన దానికంటే మీరు అది కింద మాట్లాడారు అనిపిస్తుంది నాకు. అవును మాట్లాడద్దా మరి, మరి ఆయన మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడుడే. నేను ఒక మాట చెప్తాను, ఇలాంటి విషయాలు డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నప్పుడు, ఇప్పుడు నేనున్నాను, నేను కూడా ఒక వీడియో పెట్టొచ్చు అవునా కదా, కానీ అలా వీడియోస్ పెడితే ఈ న్యూసెన్స్ వీడియోస్ అన్ని పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోయి పబ్లిక్ అనారోగ్యంగా చూసుకుని దైవ సేవకులు ఇలా మాట్లాడుకుంటారు. సుధాకర్ ఉండాలి కదా అంటున్నా నేను, మమ్మల్ని అనొద్దు. మరి మీకు మీకు జ్ఞానం కలిగిన వాళ్ళని చెప్పుకున్నారు కదా మీరు. అందుకే కదా ఆయనకు బుద్ధి కలిగించడానికి కదా మాట్లాడింది, ఆయనకు బుద్ధి కలిగించడం కోసం దేశం అంతటికి తెలిసినట్టు వీడియోలు పెట్టారు. ఆయన దేశం అంతా తెలుసడానికి పెట్టింది కదా బాబు. దీని వలన ముందు నాకు కాదండి మీరు చెప్పాల్సింది, మేము కరెక్ట్ మెజర్మెంట్ లో మేము ఉన్నాము, మండితో ఒక ముందు ఆ వీడియో డిలీట్ చేయమంటారు అలాంటి మా పనులు చెప్పిస్తారో ఏం చేస్తారో అటు చెప్పండి, మాకు కాదు చెప్పాల్సింది. ఏం లేదు, ముందు ఆయనను ఆ మాటలు బంద్ చేయమని చెప్పండి, అది వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. అటువంటి మాటలు మాట్లాడద్దు, ఏమన్నా తెలిస్తే సువార్త చెప్పాలా, రక్షణ వాక్య జ్ఞానం ఉంటే అదేమన్నా చెప్పాలా తప్ప ఉష్ణం వచ్చినట్టు సొల్లు గార్చుకుంటే అట్లా మాట్లాడొద్దు అని చెప్పండి. ఆయన ఏం చెప్పాడంటే కల్పితమైనటువంటి విషయాలు వ్యర్థమైనటువంటి విషయాల వల్ల దేవునికి ఏ మహిమ కలగదు, అది కల్పితాలు. వేదాలు అనేవి కల్పితాలండి బాబు, ఆచరణ కలబడ్డారంటే మీరు మాకు అర్థం కాదు. అదే అండి మీకు పౌలు తెలియదు, దేవుని ఇన్స్పిరేషన్ తో రాయబడిన వేదాలని మీరు నమ్ముతున్నారా? వింటలేరు మీరు విషయం, మీరు ఐదవ క్రైస్తవం. అట్లా కాదండి, ఒక్క మాట చెప్పండి, వేదాలు అనేవి ఆల్మైటీ గాడ్ ఇన్స్పిరేషన్ తో రాయబడిని అని మీరు అనుకుంటున్నారా? మీరు ఐదో క్రైస్తవంలో ఆ విషయం క్లియర్ గా ఉంది, చదవండి. అట్లే కాదండి, మీ వరకు మీ ఒక్క మాటలో మీరు చెప్పండి, మీరు గానీ దీన్ని ఐఎస్ గాడ్ ఇన్స్పిరేషన్ తోనే వేదాలు రాయబడి అని చెప్పండి మీరు. ఆ మాట
చెప్పలేరు బ్రదర్. మేము క్రిస్టియన్, మీ సెల్ఫ్ కాన్షియస్ ఎలా చేయదు మిమ్మల్ని. మీకు మీకు తుర్రె లేదు, తలకాయ లేదని అర్థమవుతుంది నాకు. మీరు వినండి బాబు అంటే వినవు, దేవుడు కూర్చిన సాక్ష్యము రాయించుకున్నాడు. ఇప్పుడు నువ్వు వేదాలలో నీ పద్ధతి ఎలా ఉందంటే ప్రశాంతంగా మాట్లాడే మనిషిని కూడా బూతులు తిట్టడానికి మీరు ప్రేరేపిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఎవరు మీరు అది మొండితో ఒక సుధాకర్ స్టార్ట్ చేసిండండి ముందు ఆయన. మీరు నన్ను ఎందుకు అంటారు? మీరు నన్ను ఎందుకు అంటున్నారు? తలకాయ లేదు మీకని మీరు అన్నారు నన్ను. ఒక్కటంటే నేను మిమ్మల్ని పదంతా అది గుర్తుపెట్టాను. రెస్పెక్ట్ చేస్తే నేను మిమ్మల్ని పదంతా రెస్పెక్ట్ చేస్తా, ఇది గుర్తుపెట్టు. అట్లా మాట్లాడితే మాట్లాడి నాతో, మీరు మర్యాద లేకుండా మాట్లాడితే నేను ఊరుకోను కదా. అందరి లెక్క నాయమన్నా మేము కాదు కదా, అందరు అట్లా అలవాటు చేశారు మీకు. ఆ బ్రదర్ మీరు కూడా ఒక చెడ్డ మాట అన్నారు కాబట్టి నేను అన్నాను అని అంటే తప్పు లేదు. అదే మరి అంటే కదా నేను అంటాను, అనకపోతే నేను ఒక్కటి మాట కూడా అనను అసలే. ఎందుకంటే నేనేమన్నాను బాబు, నేను మీరు నన్ను తలకాయ లేదని అన్నారని అంటున్నాను. నేనేమన్నాను మిమ్మల్ని మీరు చెప్పండి. మీకు చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నావు, మీకు మెచ్యూరిటీ లేదు అన్నారా లేదా మీరు? అన్నాను. ఎస్, మీ బాబుకంటే చాలా చిన్నవాడు, మీకు మెచ్యూరిటీ లేదు, జీవిత అనుభవం లేదు. మీరు మళ్ళీ పప్పుల కాలేదు, స్ట్రైట్ గా వస్తున్నా. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేక సందిగ్ధంలో పడిపోయాను. సందిగ్ధం లేదా బాబు, నీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పినా, చెప్పినాక మళ్ళీ అడుగుతున్నావు. నాకు ఐదవ క్రైస్తవ బుక్ చదివితే నీకు స్పష్టంగా ముందు చదివే విషయం పక్కన పెట్టు, వ్యక్తిగతంగా మీ విషయం చెప్పండి. వేదాలని దేవుని ప్రేరణతో వాళ్ళు రాశారా? వేదాలలో ఉన్న అక్కడక్కడ దేవుడు తనను గూర్చి రాయించుకున్నాడు, వేదాలు మొత్తము కాదు. ఆ విషయము హైందవ క్రైస్తవం అనే గ్రంథములో ఓపిర్ గారు రాశారు అనేక సార్లు. అనేక చెప్పడం జరిగింది అక్కడక్కడ దేవుడు ఆ వ్యర్థమైన విషయాలు రాసేటటువంటి వ్యక్తుల చేత అక్కడక్కడ రాయించుకోవాల్సిన అవసరం దేవునికి ఏమి ఏర్పడింది చెప్పు. ఎందుకు ఏర్పడిందంటే వాళ్ళకి సువార్థ అందాలి గనక, విశ్వమంతా దేవుడి గనక, తన సాక్ష్యం అనేది అంతటా అందరికి ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి గనక, అందరు దేవుని పిల్లలే గనక, భూమి అంతా ఆయనది గనక, ఆయనకు ఆ బాధ్యత భారం ఉన్నది గనక ఆయన రాయించుకున్నాడు. మరి ఇబ్బంది అవుతుంది? టోటలీ ఇబ్బంది. అపవిత్రమైనటువంటి దాని చోట యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి మాటలు ఉండడానికి వీలు లేదు కదా. ఇది అతి జ్ఞానము, ఇది దేవుని మించిన జ్ఞానం అన్నట్టు. మీది దేవునికంటే సుఖాసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, దేవునికంటే నీతి మంతులమని నిరూపించుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా మీరు నిరూపించుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు మేమనలేదు, మీరు ఓపిర్ గారు, మేమందరం బైబిల్ కంటే పెద్దవాళ్ళమే, బైబిల్ గురించి, బైబిల్ ఏం లేదు, బైబిల్ కంటే గొప్పది మేము చెప్తున్నాం అని చెప్తున్నారు మీరు. కాదు బాబు అట్లా కాదు, మీరు బైబిల్ కంటే వ్యక్తిలాగా మాట్లాడకు. పౌలు విగ్రహం మీద ఉన్నటువంటి దాన్ని రాసిన దాన్ని మాట్లాడాడు ఎత్తి చూపెట్టి, వేరే గ్రంథాలలో ఉన్న విషయాలను ఎత్తి చూపెడితే మీకు ఎందుకు నొప్పి అవుతుంది అంటున్నా. అసలు నొప్పి అవుతే హైందవులకు నొప్పి అవుతే వాళ్ళకు మాట్లాడచ్చు, కానీ వాళ్ళు మాట్లాడతలేరు కదా. ఈ మొండితుక సుధాకర్ అటువంటి వాళ్ళు తలకాయన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు తెలియదు. పౌలు తెలియదు, ఆయన సాక్ష్యం తెలియదు, ఆయన సువార్త పద్ధతి తెలియదు. మీరు అమాయక క్రైస్తవులు అయి ఉండి మీరు మా సంతలతో మాట్లాడతారు. మీరు అతి త్వరలో నీ టీవీ ఛానల్ మూసివేయబడుతుంది. ఓకే రైట్, యేసు నామములో నీ నోరు మూయవేయబడుతుంది. అతి త్వరలో ఈ దుర్భాషలాడేటటువంటి సైతాన్ ఛానల్ పిల్లగా జాగ్రత్త, నీ గుండె ఆగిపోతుంది. జాగ్రత్త, నువ్వు ఎవరితో పెట్టుకుంటావు తెల్లది. ఒరే అబ్బాయి, నువ్వు యదార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.